హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసిన. అదేంటిదంటే, చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ మన ఛానల్లో కామెంట్లలో చాలామంది అడుగుతున్నారు. అన్న, నా కార్ని ఐటీ కంపెనీలో పెట్టాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఏమేం కావాలి, కారు ఏ మోడల్ అయితే ఐటీ కంపెనీలో తీసుకుంటారు, ఇలాంటి చాలామంది చాలా డౌట్స్ కోసం అయితే ఈరోజు ఈ వీడియో నేను చేస్తున్నా. ఇంకా ఇలాంటి మరిన్ని మీ డౌట్స్ ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్స్ ఇస్తుంటా. సో దానికోసం అయితే మీరు కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే గంట బిల్ కూడా కొట్టుర్రి. నేను ఏదైనా వీడియో అప్డేట్స్ ఇచ్చినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వచ్చి మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కార్ని ఐటీ కంపెనీలో పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ వెహికల్ ఉండాలి. మోడల్ వెహికల్ అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి అయితేనే, అంటే ఈ మోడల్ ఈ ఇయర్ నుంచి అయితేనే మేము వెహికల్ని యాక్సెప్ట్ చేస్తామని ఒక పాలసీ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కొన్ని కంపెనీస్ కాదు, ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కూడా 2019 అబోవ్ వెహికల్స్ అయితేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత మనకు మెయిన్ కావాల్సింది వెహికల్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉండాలి, అండ్ అట్లనే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉండాలి, పర్మిట్ వ్యాలిడ్ ఉండాలి, ఫిట్నెస్ వ్యాలిడ్ ఉండాలి, పొల్యూషన్, ఇఫ్ ఒకవేళ మీ వెహికల్ 2 ఇయర్స్ 1 ఇయర్ అబోవ్ అయితే పొల్యూషన్ కూడా అడుగుతారు డీజిల్ వెహికల్స్ అయితే. సో వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇవి. ఓనర్ కమ్ డ్రైవర్ నడిపినా సరే ఓనర్ వేరే, డ్రైవర్ వేరే అయినా డ్రైవర్కి సపరేట్ మళ్ళీ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. డ్రైవర్ది మెయిన్ వచ్చేసి లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ కూడా మినిమం 2 to 3 ఇయర్స్ పైన తీసుకొని, అంటే 2 to 3 ఇయర్స్ అయి ఉండాలి లైసెన్స్ తీసుకొని, మినిమం 2 to 3 ఇయర్స్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ 2 ఫోటోస్, పోలీస్ వెరిఫికేషన్. అండ్ ఈ పోలీస్ వెరిఫికేషన్ అనేది ఏంటిది అనేది నేను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. అది ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి కూడా నేను అది కూడా అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్. సో కొన్ని వెండర్స్ వాళ్ళు ఈ ల్యాబ్ నుంచి అయితేనే మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి అంటారు. ఎగ్జాంపుల్ కొన్ని టెస్ట్లా ఉన్నాయి, కొన్ని కంపెనీస్, కొన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెండర్ వాళ్ళు కొండాపూర్ టెస్ట్లనే రిఫర్ చేస్తారు. సో దాని నుంచి తీసుకొచ్చిన టెస్ట్లా అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు వేరే ఏరియా, సో నాకు మెహదీపట్నం దగ్గర ఉంది, ఉప్పల్ దగ్గర ఉంది, కూకట్పల్లి దగ్గర ఉంది అని చెప్పేసి మీ ఏరియాలో ఉన్న టెస్ట్లలో చేయించుకుంటే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. అండ్ మీరు మీకు తెలిసిన డయాగ్నోస్టిక్లో కానీ ల్యాబ్లో కానీ చేయించుకొని అనవసరంగా డబ్బులు కూడా వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళని కనుక్కున్న తర్వాతనే అప్పుడే టెస్టులు చేయించుకొని ఆ సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మీరు మరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్, 2 డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా కావాలి. సో అది మీకు అంటే లేదు అని అనుకుంటే, సో మీరు ఆరోగ్య సేతు నుంచి మీరు అప్పుడు ఆధార్కి ఏదైతే లింక్ ఉందో, లింక్ ఉన్న నంబర్ను ఆరోగ్య సేతులో మీరు లాగిన్ అయ్యి మీరు ఆ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని గురించి అయితే ఏం టెన్షన్ లేదు, అది కూడా నేను మీకు వీడియో చేస్తాను. సో ప్రజెంట్ అయితే మన కార్కి ఏమేమి కావాలి అనే దాని గురించే చెప్తున్నాను నేను, ఓకేనా. దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, ఒక సర్టిఫికేట్. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. దానికి గాను అంటే ఆ కంపెనీ మీ బీజీవీ అంటారు దీన్ని. సో ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి గాను 500 to 600 అవుతాయి. అవి బయట ఆల్మోస్ట్ మీరు ఏ కంపెనీలో అయితే పెట్టాలనుకుంటున్నా ఆ సూపర్వైజర్లను కానీ, సో వాళ్ళని కానీ కనుక్కుంటే వాళ్ళనే చెప్తారు. సో ఈ వెహికల్ సర్టిఫికేట్స్ అండ్ డ్రైవర్ సర్టిఫికేట్స్ అండ్ ఈ మెడికల్ సర్టిఫికేటు, కోవిడ్ వ్యాక్సినేషన్, ఇవన్నీ సర్టిఫికేట్లు తీసుకున్న తర్వాత మనం ఏ వెండర్ అయితే మీరు ఏ కంపెనీలో నడపాలనుకుంటున్నారో ఆ వాళ్ళని, ఆ వెండర్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు కంపెనీకి మెయిల్ పెట్టుకొని కంపెనీ ఆడిట్ కోసం ఇన్వైట్ చేస్తారు. సో అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఆడిట్కి వెళ్ళే ముందు కూడా మీకు వాళ్ళు ఆల్మోస్ట్ ఇన్ఫామ్ చేస్తారు ఇవి ఇవి కావాలి అని చెప్పేసి. సో అవి కూడా వెహికల్లో ఏమేమి కావాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి టార్చ్ లైట్ కావాలి, దెన్ తర్వాత అంబ్రెల్లా కావాలి, ఒక స్లేట్ కావాలి అండ్ స్లేట్ పెన్సిల్ పెట్టుకోవాలి, దెన్ నెక్స్ట్ ట్రైపాడ్ కావాలి. వెహికల్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు నైట్ టైంలో కానీ సంథింగ్ ఎక్కడైనా అవతల నుంచి వచ్చే వెహికల్కి ఇక్కడ వెహికల్ బ్రేక్ డౌన్ అయిందని తెలవడానికి ఒక ట్రైపాడ్ ఉండాలి. అండ్ దాని తర్వాత మన వెహికల్ ఏ నంబర్ మన వెహికల్ నంబర్ ప్లేట్ కూడా ప్రెసింగ్ నంబర్ ప్లేట్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు కొందరు.
అండ్ నెక్స్ట్ ఇంకా మన కార్లో లామినేట్ చేయించిన మన నంబర్ ప్లేట్ రేడియంతో లామినేషన్ చేపించుకున్నది ఒకటి చేపించుకోవాలి ఏ ఫోర్ సైజ్లో, ఎందుకంటే నైట్ టైంలో ఎంప్లాయీస్ ఎక్కడానికి అది వాళ్ళకి రిఫ్లెక్టబుల్గా ఉండడానికి, సో అది కూడా చేయించుకోమంటారు, అది కూడా ఒకటి కావాలి. సో ఈ ఇప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ మనం వెహికల్ ఆడిట్ కోసం అంటే కంపెనీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి ఆడిట్ చేస్తారు. అండ్ ఇంకొచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా కావాలి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డ్రైవింగ్లో కానీ వెహికల్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మంటలు ఆర్పుకోవడానికి ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే అది కూడా అడుగుతారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని సిఎన్జీ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి సిఎన్జీ వెహికల్స్లో అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఏ వెహికల్ అయితే ఆ కంపెనీ నుంచి మారుతి టయోటా టయోటా హ్యుండై అయితే హ్యుండై, సో కంపెనీలోనే ఇన్బిల్ట్గా ఇస్తున్నది, సో అది వ్యాలిడ్గా ఉండాలి. అండ్ డీజిల్ వెహికల్స్ అయితే వాళ్ళు ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇవి మెయిన్ కావాల్సినవి. సో ఇవన్నీ ఓకే ఉన్న తర్వాత అప్పుడు వాళ్ళు ఆడిట్ అయిపోయిందని అంటే ఓకే అని చెప్పిన తర్వాత 1 to 2 to 3 days, కొన్ని కంపెనీ అయితే 3 to 4 days, కొన్ని కంపెనీ అయితే 1 week 7 days పడుతుంది. మన అంటే మన ఫొటోస్తో ఐడి కార్డు వస్తుంది, అంటే మనం వెహికల్ ఎంట్రీ కావాలంటే ఐడి కార్డు చూపించుకుంటేనే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మనం కూడా యాజ్ ఒక ఎంప్లాయీ లాగా లోపలికి వెళ్ళడానికి ఐడి కార్డ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా వెహికల్ ఎప్పుడు వెళ్ళినా ఐడి కార్డ్ షో చేయించుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకోటి వెహికల్ని కంపెనీలో అటాచ్ చేసిన తర్వాత ఇవన్నీ ఓకే అయిన తర్వాత ఖచ్చితంగా ఎంట్రీలో ఎగ్జిట్లో ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ మీరు కనుక ఏ టైంలోనైనా ఒక్కసారైనా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం కంపెనీలో 25 to 30,000 మీకు ఫైన్ పడుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా ఏ కంపెనీలో నడపకుండా వాళ్ళు మెయిల్స్ పెట్టుకుంటారు మీ వెహికల్ నెంబర్ని, అండ్ మీరు ఏ వెండర్ త్రూ అయితే నడుపుతున్నారో ఆ వెండర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇన్ కేస్ కొన్ని కొన్ని మేజర్ థింగ్స్ ఇన్ కేస్ ఆఫ్ లోపల ఏమన్నా యాక్సిడెంట్లు అయినా కూడా అవి మీ మీదకే వస్తాయి, సో అవి మీరు పర్సనల్గా టేక్ కేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్ కంపెనీలో అటాచ్ చేసినప్పుడు. ఇది మ్యాటర్, కొంతమంది అన్న పోలీస్ వెరిఫికేషన్ ఎట్లా తీసుకోవాలి పీవీసీ అని చెప్పేసి ఇవన్నీ అడుగుతున్నది కదా సార్, అది కూడా నేను అప్డేట్ ఇస్తాను ఈ 1 to 2 to 3 days. మీరైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ అజయ్ హర్ష. జై హింద్. బాయ్ బాయ్.